నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశం ఈ రోజు గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు అంబటి రాంబాబు, మేరుక నాగార్జున తదితరులు పాల్గొని రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలు పార్టీ బలోపేతంపై పలు సూచనలు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ నేతలు కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు. ఈ మేరకు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు ఎంపీ ఆళ్ల అయోధ్యరామరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యేలు కిలారి రోసయ్య, మద్దాలిగిరి మహమ్మద్ ముస్తఫా, ఒండవల్లి శ్రీదేవి, మేయర్ కావటి మనోహర్ నాయుడు తదితరులు పాల్గొని కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. పేదల అభివృద్ది లక్ష్యంగా ఏపీలో సంక్షేమ పాలన సాగుతుందని ఈ సందర్భంగా మంత్రులు ఎమ్మెల్యేలు తెలిపారు. దేశంలోని అన్ని రాష్టాలతో పోలిస్తే అభివృద్దిలో ఏపీ అగ్రగామిగా నిలుస్తోందని వారు వెల్లడించారు. అభివృద్ది సంక్షేమంతో పాటు పదవుల కేటాయింపులో సైతం సమన్యాయం పాటించిన ఏకైక నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వారు స్పష్టం చేశారు. రాష్టంలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని వారు పేర్కొన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని పార్టీ నేతలు కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. సీఎం జగన్ లక్ష్యం మేరకు రానున్న ఎన్నికల్లో అన్ని సీట్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించేలా సమిష్టిగా పనిచేయాలని నేతలు తెలిపారు. ఏదైతే ఈ రాష్ట్రంలో విభజన అయిన తర్వాత హైదరాబాద్ పక్కకు వెళ్ళి ఈ రాష్ట్ర ఆదాయంలో 65% వారికి వెళ్ళి 32% మనకు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటిపడుతుంది, ఈ రాష్ట్రం మనం గట్టి పునాది వేయాలని చెప్పి ప్రజల్ని మోసం చేసి ఏదైతే 2014లో వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సరైన పునాది వేయలేకపోయిన గత ప్రతిపక్ష పార్టీ ఈరోజు భ్రమరావతి అనే అమరావతి భ్రమరావతిని చూపించి ప్రజల్ని మోసం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో గుంటూరులో ఈరోజు ఆందోళన జరిగింది. ఈ మేరకు వామపక్షాల ఆధ్వర్యంలో నా సెంటర్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్లో పర్యటించే అర్హత లేదని సీపీఐ, సీపీఎం నేతలు వెల్లడించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో నా సెంటర్ అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు ముప్పాల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి, సీపీఎం నేతలు పాసన రామారావు, నల్లీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి గొప్ప పోరాట యోధులు హిందువులను చెప్పే ప్రయత్నంలో బీజేపీ ఉందని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. భారతదేశ స్వాతంత్ర్యం, గిరిజన హక్కుల కోసం తెల్లదొరలతో పోరాటం చేసిన ధీరుడు అల్లూరి సీతారామరాజు అని వారు పేర్కొన్నారు. అలాంటి పోరాట యోధుడి విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత మోడీకి లేదని వారు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ నిలువుగా ముంచిన మోడీ రాకను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని వారు సూచించారు. దేశంలో ఉన్న కోట్లాది మంది యువకుల్ని వంచారు, రెట్టింపు ఆదాయాన్ని కలుగజేస్తామని చెప్పిన రైతాంగాన్ని భారీ ఎత్తున వారి దుర్మార్గాలకి బలయ్యేటట్టు చేస్తున్నారు. మొత్తం పారిశ్రామిక రంగాన్ని కార్పొరేట్లకి దోచిపెడుతున్నారు, దేశాన్ని దివాళా తీస్తున్నారు. ఈ స్థితిలో ప్రజల్లో పలుకుబడి కోల్పోతున్నటువంటి మోడీ భారతీయ జనతా పార్టీని గద్దెదించడానికి జరిగే పోరాటంలో భాగంగా ఈ బీజేపీ దుర్మార్గాన్ని ఎండగడుతూ వామపక్షాల పిలుపు మేరకి ఈరోజు అన్ని చోట్ల అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతిని వామపక్ష పార్టీలు నిర్వహిస్తున్నాయి. అదేవిధంగా గిరిజనుల్ని తురుపు ముక్కల్లాగా బ్రహ్మాండంగా తయారు చేసి గిరిజనులు మొత్తాన్ని ఆ రోజు సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా నిలబెట్టినటువంటి చరిత్ర అల్లూరి సీతారామరాజు గారిది. ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు, మేము అల్లూరి సీతారామరాజు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని. అల్లూరి సీతారామరాజు గారు కులతత్వానికి, మతత్వానికి, అంటరాంతరానికి, అదేవిధంగా వీటన్నింటికీ వ్యతిరేకంగా పోరాడాడు, ప్రాంతీయతత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు. ఈరోజు దేశంలో కులతత్వం, మతత్వం, అంటరానితనం ఇవన్నీ ప్రబలుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏ ముఖం పెట్టుకుని మీరు 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పేసి చెప్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇందులో భాగంగా గోబ్యాక్ మోడీ పేరుతో రేపు గుంటూరులో ఆందోళనకు పిలుపునిచ్చింది.
విభజన హామీలమలలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానవల్లి ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనతో పాటు ఎలాంటి హామీలను అమలు చేయకుండా నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారని సందర్భంగా మస్తానవల్లి పేర్కొన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించే హక్కు నరేంద్ర మోడీకి లేదని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఏపీ పర్యటనను వ్యతిరేకిస్తూ సోమవారం ఆందోళన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గో బ్యాక్ మోడీ పేరుతో నిర్వహించే ఆందోళనలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఎక్కడైతే అల్లూరి సీతారామరాజు గారు తన యావత్ జీవిత కాలం కూడా మన్యం ద్వారా మన్యం ప్రజల కోసం పోరాడింది ఎవరికి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడాడు. బ్రిటిష్ వాళ్ళు ఎవరు? నరేంద్ర మోడీ యొక్క ఆలోచన పరులు. నరేంద్ర మోడీ మోకాళ్ళ దగ్గర, బ్రిటిష్ వాళ్ళ మోకాళ్ళ దగ్గర మీరు తాకట్టు పెట్టి మీ పరువుని, భారతదేశ పరువుని క్విట్ ఇండియాలో లేరు. మీరు క్విట్ ఇండియా మూమెంట్లో లేరు, స్వతంత్ర పోరాటంలో లేరు. ఏ రోజు కూడా జనగణమన పాడ 1956 వరకు కూడా జనగణమన పాడలేదు. జాతీయ జెండాని కూడా గౌరవించలేనటువంటి మీరు ఇవాళ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏ విధంగా ఆవిష్కరిస్తారో చెప్పాల్సినటువంటి అవసరం. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజున నిరసన కార్యక్రమాలు, మోడీ గో బ్యాక్, మోడీ గో బ్యాక్ అనే పేరు మీద రేపటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రాల దగ్గర నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించినటువంటి 7వ తారీఖున విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు రాబోయేటటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో నీ నిజస్వరూపం బయట పెట్టాలి. సమావేశంలో కాంగ్రెస్ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, ఉస్మాన్ కరీం తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో జనవాణి కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు. బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పాలకులు హామీలను ఇవ్వడమే తప్ప సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను సొంతంగా కొంతవరకు సాయం చేయగలను, పూర్తిగా సమస్యల పరిష్కారం కావాలంటే ప్రభుత్వాలకే సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజలకు పాలకులు అందుబాటులో లేరు, అందుకే తాను జనవాణి కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. విజయవాడలో జనవాణిని ఆయన ప్రారంభించారు. ఎంతో మంది ప్రజలు తమ సమస్యలు చెప్పుకోలేకపోతున్నారు, అందుకే ప్రజల దగ్గరికే వెళ్లి కలుస్తున్నట్లు తెలిపారు. క్రిమినల్స్ కి అండగా ఉండే పార్టీ వైసీపీ అన్న పవన్ మంత్రులు నాయకత్వం నిందితులను వెనకేసుకొస్తుందని ఆరోపించారు. జనసేన పక్షాన బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వ్యాఖ్యానించారు. ఒక ఉదాహరణకెళ్ళిన దేనికెళ్ళిన ఎందుకు ప్రజల దగ్గరికి రీచ్ అవుతామంటే వాళ్ళు చెప్తే వాళ్ళ హృదయం నుంచి వచ్చిన సమస్య ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. దానికి మాకు ఈ జీవో లేదు, ఆ జీవో లేదనుకుంటే లేని జీవోలు కూడా తెప్పించగలం. లేదంటే కాంప్లికేటెడ్ జీవోస్ ఏదైనా ఉంటే పనికి మనకి అంత ఉపయోగకరం లేని జీవోస్ ఉంటే వాటి ప్లేస్లో కొత్త చేసి మోర్ సింప్లిఫైడ్గా ఉండేది. అంటే ఏ జీవితం అయినా, ఎవరి సామాన్యుడి జీవితం అయినా తక్కువగా, అత్యంత తక్కువ ఇబ్బందులతో పని అయ్యేలా ఉండాలని మేము కోరుకుంటాం. దాంట్లో భాగంగానే జనసేన ఎప్పుడు కూడా ప్రజల మధ్యలోకి ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అధికారం అనేది వస్తేనే మేము సమస్యలను పరిష్కరిస్తామని కాదు, మేము రాకపోయినా కానీ ప్రజల దగ్గరికి మేము వెళ్ళి మా వంతు కృషి మేము చేస్తామని దాంట్లో భాగంగానే ఈ రోజున జనవాణి కార్యక్రమం ఈ రోజున ఇక్కడ ప్రారంభించాం. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేఫ్ సాయిల్ ర్యాలీ జరిగింది. గుంటూరు పరిసర ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విపరీతంగా పురుగుమందులు, ఎరువుల వాడకం వల్ల పంట సాగులో నాణ్యత తగ్గిపోతుందని, ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. దేశవ్యాప్తంగా సేవ్ సాయిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మనకి వ్యవసాయంలో ఈ రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు విచక్షణ రహితంగా వాడటం వలన భూమి యొక్క ఆరోగ్య స్థితి క్షీణించిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వలన కూడా మన నేల స్థితి అనేది దానికి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. మరి ఈ మన నేలలను ఏ విధంగా మనం సంరక్షించుకోవాలి, ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి, దానికి సంబంధించిన యాజమాన్య పద్ధతులు ఏమేం చేస్తే బాగుంటుందనే విషయాల మీద రైతుల్ని అవగాహన కలిగించడం కోసం, ప్రజల్లో చైతన్యం కలిగించడం కోసం ఈ సేవ్ ది సాయిల్ రన్ అనేది టేకప్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఏపీసీఎన్ఎఫ్ విభాగం తరఫున మేము కూడా ఈ ర్యాలీలో భాగస్వాములమై మరి ప్రజల్లో చైతన్యం కలిగించేదానికి మేము ప్రయత్నిస్తున్నాము. చాలా స్టేట్స్ మన ఈషా ఫౌండేషన్తో ఎంఓయూ చేసుకున్నాయి.
ఈషా ఫౌండేషన్ తో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు లాస్ట్ మంత్ 27న కర్నూలులో ఎంఓయూ చేసుకున్నారు. ఎంఓయూ చేసుకొని ఆ ఎంఓయూ అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం కోసమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈషా ఫౌండేషన్ వాలంటీర్ సపోర్ట్స్ తో తిరుగుతుంది. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఈ రోజు రింగ్ రోడ్ సూర్యదేవర మండపంలో ఘనంగా జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు నూతన అధ్యక్షునిగా కాళేశవలి, సెక్రటరీగా వంశీ మాధవ్, ట్రెజరర్గా చంద్రశేఖరంతో పాటు నూతన కార్యవర్గంతో అసిస్టెంట్ గవర్నర్ శివరంజని ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన అధ్యక్షులు కాళేశవలి 10,000 చొప్పున నలుగురు మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు. 80 మందికి కరోనా సాయం అందించారు. విద్యా వైద్యంతో పాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు అంకితమవుతామని కాళేశవలి ప్రకటించారు. జూలై 1వ తారీఖు నుంచి రాబోయే సంవత్సరం జూన్ 30 వరకు మా పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్లో విద్య, వైద్యం, గ్రామ వికాసం ఇదే మా ప్రత్యేకమైన ప్రణాళిక. వీటిని అనుసరించి ఈ విభాగాల్లో ఏమేమి సేవలు ఎక్కడ అవసరమైతే అక్కడ మేము ఉంటాము. కాబట్టి ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే రోటరీని మన ఒక మంచి సంస్థగా గుర్తించి మీరందరూ రోటరీలోకి ఆహ్వానిస్తున్నాము. మీకు ఎక్కడ ఎలాంటి సేవలు అవసరమైనా దానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాం. గాటిన్స్ శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఈరోజు సాహితీ సదస్సు జరిగింది. కళా తపస్సి కొల్లా శ్రీకృష్ణరావు సాహితీ వైభవంపై జరిగిన ఈ సదస్సుకు సాహితీవేత్త సింగారావు అధ్యక్షత వహించారు. సాహితీవేత్తలు రావెల సాంబశివరావు, డాక్టర్ నాగరాజలక్ష్మి పాల్గొన్నారు. సమాజ హితంగా నిబద్దతతో సాహితీ రచనలు ప్రచనలు గావించిన శ్రీకృష్ణారావు ఆదర్శనీయమన్నారు. తమ జీవితాన్ని పణంగా పెట్టు జీవిత లక్ష్యంగా పెట్టుకుని కృషిని సాగించినటువంటి మహానుభావులు ఆయన. వారికి తెలుగు భాష మీదే ఎక్కువ అభిమానం కలిగినటువంటి జీవితం. వ్యాధుల నియంత్రణ, ఆయుర్వేద వైద్య విధానాలు అనే అంశంపై అరండల్పేట అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అవగాహన అధ్యకులు కొండా శివరామరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ఆరోగ్య సభకు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు హరిప్రసాద్ హాజరయ్యారు. ఆయుర్వేద వైద్యంతో అన్ని జబ్బులకు ఉపశమనం పొందవచ్చని సూచించారు. ఆయుర్వేదం, హోమియో, యునానీతో పాటు ఆధునిక వైద్య సేవలను కూడా సమన్వయంగా పొందవచ్చని హరిప్రసాద్ తెలిపారు. డయాలసిస్ స్ట్రోక్ వచ్చింది, వితిన్ 1 అవర్ ఏంటంటే ఇమీడియట్ గా ఒక ఇంజెక్షన్ చేసి తగ్గించగలుగుతున్నారు. అది మన ఉపయోగం, అడ్వాంటేజ్ వాడుకోవాలి మనం. అదేవిధంగా మిగతా వైద్య విధానాలు, హోమియో వైద్య విధానం క్యాన్సర్ లాంటి లక్షణాలని తగ్గించే హోమియో మందులు ఉన్నాయి. గుంటూరులోనే కొత్తపేటలో డాక్టర్ గారి పేరు గుర్తులేదు, ఆయన చాలా మంది కేసెస్ ని ట్రీట్ చేసి తగ్గించారని చెప్పి నేను విన్నాను. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.